వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను డాక్టర్ గోలిమోహన్ బుధవారం పరిశీలించారు. వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన గోలిమోహన్ నష్టపోయిన రైతులను కలిసి భరోసా కల్పించారు. మొలకెత్తిన ధాన్యాలను గోలిమోహన్ కు చూపిస్తూ రైతులు కంటతడి పెట్టారు. ఆరుగలం కష్టపడి రైతు పండించిన పంట రాళ్ల వర్షానికి నష్టపోవడం చాలా బాధాకరమని గోలిమోహన్ అన్నారు. కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసే విధంగా అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. రైతును రాజుగా చూడాలనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే తడిసిన ధాన్యాన్ని కొని రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. పంట నష్టం వివరాలను వ్యవసాయ అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని కోరారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రైతుకు అండగా నిలబడాలని సూచించారు. మోహన్ వెంట ధారవత్ విటెల్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు కూడా ఇక్కడికి ఎవరు కూడా వచ్చి మమ్మల్ని ఆదుకునే మాట్లేరు. ఇకనైనా గవర్నమెంట్ పట్టించుకొని తొందరగా మ్యాచర్ వచ్చిన వడ్లను తూకం వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండల కేంద్రంలో రైతులు గత 15 రోజుల నుంచి వరి కోత కోసి వడ్లు ఎండవేసి ఆ మాయిశ్చర్ వచ్చే తరుణంలో మరొకసారి ఆ వానదేవుడు వారిని రైతులను కరుణించకుండా తడిపేసి ముద్ద ముద్దలై ఈరోజు ఇలా మొలకలు వచ్చి రైతు తను ఆరు కాలం కష్టపడితే కన్నీరే మిగిలింది అనేటువంటి దాన్ని చూస్తే ఎంతో బాధగా ఉంది. అందుకోసమే మేము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ రైతుల పక్షాన ఒక చిన్న విన్నపం ఏంటంటే ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ రైతులను మీరు ఎంతో మనసున్నటువంటి వారు రైతే రాజ్యం కావాలన్నటువంటి కోరుకున్న మీరు ఖచ్చితంగా రైతుల ఈ అధికారులకు తక్షణమే ఇమీడియట్గా అధిక ఆదేశాలు ఇచ్చి రైతును ఆదుకోవాలని మేము రైతుల పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పంట నష్టం కింద కూడా చాలా రాళ్ల వర్షం పడి రైతులంతా అగమ్య గోచరంలో ఉండి వారు పెట్టిన పంటకు సరైన గిట్టుబాటు లేక సరైన ధర రాక వారు అల్లాడిపోతున్న తరుణంలో ఇదొక రకమైనటువంటి బాధకరం. కాబట్టి మనం అందరం కూడా రైతులకు అండగా ఉండి ఇది రాజకీయాలు వేసేటువంటి సమయం కాదు, రాజకీయాలకు ఏ పార్టీలకు సంబంధించింది కాదు, మన అందరం రైతులం కాబట్టి రైతు పక్షాన అందరం ఉండాలి, రైతుల కొరకే మనము మాట్లాడాలి. కాబట్టి ఈరోజు ఈ రుద్రంగి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని కానీ ప్రతి ఒక్క సర్పంచ్ గారిని కానీ నేను ఈ వేదిక ద్వారా కోరేది ఏంటంటే మన గ్రామ ప్రజలకు మీరు అండగా ఉండండి, ప్రభుత్వానికి తొందరగా నివేదిక పంపించాలని కోరుకుంటూ మరొకసారి ఈ జిల్లా గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి కూడా మేము ఈ రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మన అధికారులకు తక్షణమే అధికార ఆదేశాలు ఇచ్చి ఈ పంటను కొనే విధంగా సహకరించాలని కోరుకుంటున్నాం.